సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఈరోజు వైజాగ్ లో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. సో సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులందరూ కూడా పోటీ పడి ఆడి ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్రీడల పట్ల అభిమానం ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు యువతకి క్రీడల పట్ల ఆసక్తి అవగాహన పెంచడమే కాకుండా ఆరోగ్యమైన అంటే హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్ది దాదాపుగా 120 కోట్లని దీనికోసం కేటాయించి ఈరోజు మీరు చూస్తే కాన్స్టిట్యూన్సీ స్థాయిలో జిల్లా స్థాయిలో ఇప్పటికే గెలిచిన వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్తో పాటు మెడల్స్ ఇవ్వడం మీరు అందరూ కూడా గమనించారు. అలాగే సచివాలయ స్థాయి నుంచి బేసిక్ కిట్సు టీషర్ట్స్ క్యాప్స్ ఇవ్వడమే కాకుండా నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెషనల్ కిట్సు టీషర్ట్స్ క్యాప్స్తో పాటు మెడల్స్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం మీరు గమనించారు. సో దాదాపుగా 12.5 కోట్ల రూపాయలని క్యాష్ ప్రైజ్గా ఈరోజు క్రీడాకారులకు అందించి క్రీడల పట్ల వాళ్ళకి మరింత ఆసక్తి పెంచే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇవ్వటమే కాకుండా ఫ్రాంచైజీతో ఈరోజు ఎవరైతే ఈ 5 గేమ్స్లో ప్రతిభ చూపించారో వారిని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ క్రీడాకారులుగా రూపుదిద్దడానికి ఈ ఫ్రాంచైజీతో టైఅప్ చేసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఇప్పుడే తెలియజేయడం జరిగింది. సో ఆడుదాం ఆంధ్రతో గేమ్స్ని కూడా యువతకు అందించారు. ఇంతవరకు యువతకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, అలాగే క్వాలిటీ మెడికల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఆ కుటుంబాలకి సంక్షేమ పథకాలతో వారున్న ప్రాంతాలకి అభివృద్ధిని కూడా ఇచ్చి జగనన్న ఏ విధంగా ఆశీర్వదించారో అవన్నీ ఒక ఎత్తైతే ముఖ్యంగా క్రీడాకారులు రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంటే ఈరోజు వారికి కావలసిన మౌలిక వసతుల్ని కానీ ఇండోర్ స్టేడియమ్స్ని కానీ అందించడమే కాకుండా వాళ్ళు వెళ్తున్న టోర్నమెంట్కి వాళ్ళకి క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు చూస్తే సమ్మర్ క్యాంప్స్ ద్వారా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా వారికి ఇష్టమైన గేమ్లో రాణించే అవకాశాన్ని కల్పించాం. అంతేకాకుండా సీఎం కప్ని నిర్వహించాం నేను మంత్రి అయిన తర్వాత. అలాగే జగనన్న క్రీడా సంబరాలు లాస్ట్ ఇయర్ చాలా ఘనంగా 1 నెల పాటు చేశాం. అలాగే ఈ సంవత్సరం ఆడుదాం ఆంధ్రతో మొత్తం రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా గ్రౌండ్లో అడుగుపెట్టి ఈరోజు హ్యాపీగా ఆడుకునే అవకాశాన్ని కూడా కల్పించినందుకు క్రీడా శాఖ ద్వారా అలాగే క్రీడాకారుల ద్వారా జగనన్నకి వీరందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. సో ఇది చూసి కడుపు మంటతో ఏడ్చే పచ్చ ఛానల్లో ఈ మధ్య చూశాను జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు బ్యాట్స్ మీద అని అడిగారు. ఒక ప్రభుత్వం చేసే కార్యక్రమం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాకుండా దిష్టిబొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటో పెడతారా అని నేను అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏవైనా ఉంటే అంటే వాళ్ళు ప్రచారం ఎక్కువ చేసుకున్నారు, వెల్ఫేర్ అందించింది తక్కువ. ఆ ప్రచారం మెటీరియల్ మీద చంద్రబాబు నాయుడు ఫోటో కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారని నేను అడుగుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కడుపు మంట తారాస్థాయికి చేరింది. అటు సంక్షేమం ఇటు వెల్ఫేర్, అలాగే మీరు చూస్తే ఇండస్ట్రీసు అలాగే హౌసింగు ఈ విధంగా శరవేగంగా అన్నీ చేసుకుంటూ పోవటమే కాకుండా ఈరోజు యువతని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని వారికి విద్యను అందించడమే కాకుండా క్రీడల్లో కూడా వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పించే విధంగా ఈ ఆడుదాం ఆంధ్రాన్ని తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మీరందరూ కూడా గమనిస్తున్నారు. సో వాళ్ళు తెలుసుకోవాలి రాబోయే ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు అండ్కోతో ఆడుకోబోతున్నారు, వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ వరకు పారిపోయేలాగా తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, తర్వాత విభజన హామీల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటం అధికారంలో వచ్చినప్పుడు చేయలేదని స్వయంగా షర్మిల గారు అంటున్నారు. ఈరోజు షర్మిల గారు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆవిడ ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్, ఈ రాష్ట్రాన్ని
ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయటమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ఎప్పుడు కేంద్రం వెళ్ళి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చొని పోరాడరు, మంత్రులతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టి ఏ విధంగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు. ఈరోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను. అమ్మ షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా, మనకు రావాల్సిన 6,000 కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి, రేవంత్తో మాట్లాడి. అలాగే 180,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సోనియా గాంధీతో రేవంత్తో మాట్లాడి తీసుకురావాలి. ఊరికే ఆంధ్రప్రదేశ్లో వచ్చి విషం చెబితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు. ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణలోనే పెరిగాను, తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను. తెలంగాణ ప్రజలు నా ప్రజలు, నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి. ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలికి వదిలేసి ఇక్కడ జగనన్న మీద విషం చిమ్ముతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి 0 వాల్యూ. ఎందుకంటే ఇదే షర్మిల గారు పాదయాత్రలో కానీ తెలంగాణలో పార్టీలు పెట్టిన తర్వాత కానీ ఆమె స్పీచెస్ ఒకసారి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది, రేవంత్ ఒక దొంగ, కాంగ్రెస్ ఒక పనికిమాలిన పార్టీ. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసి ఉంటాడని మాట్లాడిన వ్యక్తి, అదే కాంగ్రెస్లోకి ఈరోజు తన పార్టీని విలీనం చేసి తాను జాయిన్ అయ్యి ఏ విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఎందుకు చదువుతుందో ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆవిడ ప్రశ్నలకి జగన్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం విడిపోయి నష్టాల్లో కష్టాల్లో అప్పుల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముంచేసినా ఈరోజు కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా పరిపాలిస్తున్న జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. ఆయన మీద విషం చెప్పడానికి వచ్చే నాన్ లోకల్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడైనా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, షర్మిల అయినా, వీళ్ళు 2024 తర్వాత ఈ రాష్ట్రంలో కనబడరు, హైదరాబాద్కి పార్సిల్ చేసేస్తారు ప్రజలను కూడా చెప్తున్నారు. మేడం 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 మూడు రోజులు అన్నారు మేడం మేడం.